శ్రీ గురుంభ్యో నమః. ఈ 2020 జూలై నెలలో మీనరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ యొక్క జూలై మాసంలో మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు కూడా వచ్చే అవకాశం కనబడుతున్నది. అయినప్పటికీ అఖండమైనటువంటి అదృష్టం సర్వశుభాలు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ యొక్క మీనరాశి వారికి గత జూన్ నెల గురుడు మకర రాశిలోంచి ధనుస్సు రాశిలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశించాడు. అంటే రాజ్యస్థానం అని చెబుతూ ఉంటాం. ఇక్కడ గురుడికి రెండు రకాల యోగాలు కనిపిస్తున్నాయి. దశమ కేంద్రం స్వక్షేత్రం అయిన కారణం చేత ఇక్కడ రాజ్యలాభం కలుగుతుంది. అందరి చేత కూడా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. రాజదర్శన భాగ్యం కనబడుతోంది. సన్మాన సత్కార యోగాలు కనబడుతున్నాయి. ఎన్నో రకాల అభివృద్ధి జీవితంలో ధనుసు ఈ యొక్క మీనరాశి వారికి ధనుసు రాశి అందు ఉండేటువంటి గురుడు వలన కనబడుతోంది. మరలా అదే గురుడు కర్మభ్రష్టత్వాన్ని కూడా పట్టించే అవకాశం కూడా లేకపోలేదు. గోచారం ప్రకారంగా 10వ ఇంట్లో గురుడు అంత యోగించడు. కానీ ఇక్కడ రాజ్యస్థానం స్వక్షేత్రమైన కారణం చేత ఖచ్చితంగా యోగించే అవకాశం కనపడుతున్నది. ఇది బాగా గుర్తుంచుకోదగ్గ విషయం. మీనరాశి వారికి అదృష్టము గురుడి వల్ల, అలాగే శుక్రుడి వల్ల, అలాగే శని వల్ల, ముఖ్యంగా శని గురుడు రెండు గ్రహాల వలన అఖండమైన దేదీప్యమయమైన భవిష్యత్తు కనపడుతున్నది ఈ యొక్క మీనరాశి వారికి. కాకపోతే జన్మరాశి యందు మీనరాశి యందు కుజుని యొక్క సంచారము బాగా త్రిప్పుతూ ఉంటుంది. ఒకటికి సార్లు పనులు యందు అకారణ విరోధాలు, కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో కుదురు ఉండదు, కుటుంబ సౌఖ్యం కొరవడే అవకాశాలు. అలాగే 4వ స్థానంలో మిథునరాశి యందు ఈ యొక్క షష్టాధిపతి అటువంటి రవి యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం, ఒకరి మాట ఒకరికి పడకపోవడం, అపార్థాలకు తావు తీయటం, నా మాట ఎందుకు వినవు అంటే నా మాట ఎందుకు వినరు అనేటువంటి పొరపత్యాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని రకాల దోషాలు కూడా కనబడుతున్నాయి. అలాగే యోగాలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఈ యొక్క జూలై మాసంలో రవిబలం అనుకూలంగా లేదు, అలాగే శుక్రబలం మరీ అంత అనుకూలంగా లేదు, కుజబలం కూడా అంత అనుకూలంగా లేదు. అలాగే రాహుకేతులు కూడా సామాన్యంగా చూపిస్తున్నారు. మీనరాశి వారి యొక్క అదృష్టం అంతా కూడా శని వల్ల ఉంది, గురుడు వల్ల ఉంది, బుధుడు కూడా బాగున్నాడు స్వక్షేత్రం అందు. ఈ మూడు గ్రహాలు కూడా మీనరాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తున్నాయి. మీకు తెలిసి కానీ తెలియక కానీ మీ వ్యక్తిగత జాతకాల్లో శుక్రుని యొక్క దశ కానీ అంతర్దశ కానీ, బుధుని యొక్క దశ కానీ అంతర్దశ కానీ, గురుని యొక్క దశ కానీ అంతర్దశ కానీ, శని యొక్క దశ కానీ అంతర్దశ కానీ నడుస్తూ ఉంటే వీళ్ళ జీవితాల్లో ఎన్నో రకాల కష్టాలు తప్పించుకునే అవకాశం, సర్వశుభాలు కూడా కలిగించుకునే అవకాశం గోచరిస్తున్నది. ఒకవేళ రవి యొక్క దశ నడుస్తున్నా, కుజుని యొక్క దశ కానీ నడుస్తున్నా, అంతర్దశలు కానీ, రాహుకేతుల యొక్క దశలకి అంతర్దశ నడుస్తూ ఉంటే ఇవి పాపగ్రహాలుగా మారిన సందర్భంగా కొన్ని రకాల కుటుంబ కష్టాలు, భార్యాభర్తల మధ్యన మాట పడకపోవడం, సంఘంలో ఉండే గౌరవ మర్యాదలు పాడు చేసుకోవటం, అనవసరంగా నిందలు పడటం, కోపం పెరిగిపోవటం, దేహతాపం, అనేక రకాల అనారోగ్యాలు బారిన పడేయడం అవకాశం కూడా లేకపోలేదు ఇదే మీనరాశి వారికి. కాకపోతే రాజ్యస్థానంలో ఉండేటువంటి గురుడు మిమ్మల్ని ఉన్నతంగా చూపిస్తూ ఉంటాడు, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తూ ఉంటాడు, ఉన్నతమైన హోదాను కల్పిస్తూ ఉంటాడు, గౌరవ మర్యాదలకు ఎక్కడా లోటు రానివ్వడు, అలాగే ఆర్థికంగా కూడా ఎంతో బలాన్ని కలిగిస్తూ ఉంటాడు, సమాజంలో గుర్తింపు వస్తుంది మీకు. మీరు ఎంత చిన్న స్థాయి ఉద్యోగస్తులైనా, మీ పైన ఉండే ఎంత పెద్ద స్థాయి ఉద్యోగస్తుడికైనా సరే మీరు మంచిగా కనబడుతుంటారు. ఆ పై స్థాయిలో ఉండే ఉద్యోగస్తులందరూ కూడా, అధికారులందరూ కూడా మిమ్మల్ని ప్రేమ ఆదరాభిమానాలతోటి గౌరవించే అవకాశం, మీ యందు సత్ప్రవర్తన కలిగేటువంటి అవకాశం, మీకు ప్రమోషన్స్ కానీ అవార్డులు కానీ రివార్డులు కానీ మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. సర్వశుభాలు కూడా గోచరిస్తున్నాయి ఇక మీనరాశి వారికి. కాబట్టి
భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీనరాశి వారికి కొండంత అండ లాభస్థానమందు స్వక్షేత్రంలో శని యొక్క బలం కనపడుతోంది. ఈ యొక్క శని లాభస్థానంలో మీనరాశి వారిని ప్రతి పనియందు ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. అలాగే రాజస్థానంలో ఈ యొక్క గురుని యొక్క బలం కూడా. కాబట్టి మీనరాశి వారు ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోండి. మీరు చేసుకునే పనుల యందు ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఎన్నో రకాల కష్టాలు వస్తున్నాయి అంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. పర్సనల్ హారోస్కోప్లో దశ అంతర్దశ నదులు బాగోలేదు అని దాని అర్థం. దానికి సరైన పరిహారాన్ని చేయించుకుని సరైన జాతిరత్న ధారణ చేయడం వల్ల కానీ, లేకపోతే సరైనటువంటి పూజ హోమం దానం చేయడం వల్ల కూడా దోష పరిహారం అయితే అవుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. లక్ష్మీదేవుని ఆరాధన చేయండి ప్రతి ఒక్కరు కూడా, మీనరాశికి చెందిన వాళ్ళు. అలాగే గురుదేవత ప్రార్థన చేయండి. గురువుల్ని పెద్దల్ని గౌరవిస్తూ ఉండండి. పసుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించే ప్రయత్నం చేయండి. విష్ణుమూర్తిని కూడా దర్శించే ప్రయత్నం చేయండి, విష్ణు ఆలయాలు. ఇటువంటివి చేయటం వల్ల ఈ రాబోయేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల, హనుమంతుని ఆరాధన చేయటం వల్ల కూడా కుజుడికి సంబంధించి, రాహుకేతులకు సంబంధించి నరసింహ ఆరాధన చేయడం వల్ల కూడా రాహుకేతు కుజుడి యొక్క గ్రహ దోషాలు తొలగించుకునే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ రకంగా చేసి సర్వశుభాలు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీనరాశి వారి గురించి మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అంటే మాసం అంతా కూడా రవి యొక్క మార్పు కూడా 17వ తారీఖు దాటిన తర్వాత మరీ అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూసుకుంటూ ఉంటే కనుక మానసికంగా కూడా ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. మెంటల్ టెన్షన్ పెంచుకోకండి. ఎక్కువగా ఆలోచించడం వల్లనే ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు జన్మస్థానం ఉంది, కుజుని యొక్క ప్రభావం బాగోలేదు, అలాగే అర్ధాష్టమంలో షష్టాధిపతి యొక్క రవి యొక్క సంచారం బాగోలేదు, పంచమస్థానంలో రవి వెళ్ళినా కూడా మరి అంత యోగాన్ని కాదు, రాహుకేతుడు యోగం కూడా కాదు, కాబట్టి అయినప్పటికీ మీకు ఈ యొక్క శని గురుడు బుధుడు కూడా సర్వశుభాన్ని కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని రకాల యోగ్యతలు మీకు వచ్చేలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా ఇబ్బందిగా ఉంటే నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవండి, నవగ్రహ ఆరాధన చేయండి. అలాగే సుమారుగా పెద్దలకి అలాగే దేవాలయాల్లోనూ కూడా ఒక పండో ఫలము ఇచ్చి నమస్కారం చేసి చూడండి. అలా చేయడం వల్ల కూడా మీకు కొన్ని గ్రహాల యొక్క దోషాలు తొలగిపోతూ ఉంటాయి. సూర్య నమస్కారం మాత్రం క్రమం తప్పకుండా చేస్తుండండి. దీనివల్ల కుటుంబంలో ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అకారణ శత్రుత్వాలు తొలగిపోతూ ఉంటాయి. భార్యాభర్త మధ్యన ఉంటుంది దోషాలు తొలగిపోతూ ఉంటాయి. మంచి అవగాహన కూడా కలిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి. మీలో ఎవరైనా సరే మీ జాతక పరీక్షలు నా ద్వారా చేయించిన ఉద్దేశం ఉంటే ఈ పైన కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి. జాతక పరిశీలన తర్వాత రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని, దోష పరిహారాలు ఉంటే దోష పరిహారం కూడా చేయించుకుని మంచి జీవితాన్ని పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయటం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.